అయినా మన ముఖ్యమంత్రి గారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు మొత్తం అన్యాయం జరిగింది. నాలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వేయి పడకల ఆసుపత్రులు నిర్మాణం చేస్తే హైదరాబాద్కు నాలుగు దిక్కులా అన్నాడు. 2016లో జీవో ఇచ్చిండు. ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయలే? ఇవాళ వైద్యం అందకపోను అన్ని హాస్పిటల్ ప్రతిదీ నడుమల్లో ఆ కాలంలో నీళ్లు వస్తే మోరీ ముఖ్యమంత్రి గారు పరిస్థితి లేదు. తెలంగాణ హాస్పిటల్ పేషెంట్ల నాలుగు దిక్కులు సూపర్ హాస్పిటల్ కరోనా పేరు మీద పడకల కాంప్లెక్స్ కోసం కట్టిన బిల్డింగ్ లో నిర్మాణం చేస్తే హైదరాబాద్ తాత్కాలికంగా మంచాలేసి నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా మడత మంచాల రాజీలు ఉంటాయి. ఎందుకు అమలు బాత్రూమ్ లు బయట మడత మంచాల నిర్మాణం సేమ్ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద పరిశ్రమ చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మళ్ళీ ఏమైనా కొనుగోలు చేస్తే వాటికి లెక్క చెప్పాల్సి వస్తుంది. విజిలెన్స్ వాళ్ళ విచారణ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మీరే డైరెక్ట్గా 5 రూపాయలకు దొరికే మాస్కులు, లేకపోతే ఈ 500 రూపాయలకు దొరికే ఈ పీపీ కిట్స్ని 1500 రూపాయలు ధర చెప్పించి వాళ్ళ నుంచి వాళ్ళకి చెక్కులు ఇప్పించి సంస్థలతో ఉత్పత్తిదారులకు డైరెక్ట్గా చెక్కులు ఇప్పించి వాళ్ళు మాకు మెటీరియలే డొనేట్ చేసిండ్రు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోనే ఒక రూమ్లో కూర్చేసుకొని కూర్చొని ఒక పెద్ద మనిషి దాదాపుగా 1500 కోట్ల రూపాయల స్కామ్కు ఫ్రాడ్కు తెరదీసిండ్రు. ప్రజలు కరోనాతో అల్లకల్లోలమై గురై చచ్చుతుంటే మీరు మాత్రము ప్రజలను ఆదుకునే పని పక్కన పడేసి కమిషన్ల కాసుల వేటలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. మూడవది వరద. మీకు మొదట్లోనే చెప్పిన 100 సంవత్సరాలలో ఎప్పుడు కురవని వర్షాలు వచ్చినాయని. వర్షాలు రావడం సంగతి దేవుడెరుగు. 100 సంవత్సరాలలో ఎప్పుడు జరగని ఆక్రమణలు ఈ 6 సంవత్సరాలలో జరిగినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయినాక మూసి ఆక్రమణలకు జరిగింది, చెరువులు ఆక్రమణలకు జరిగినాయి, నాలాలు ఆక్రమించుకున్నారు. మొత్తం హైదరాబాద్లో ఉండే ఓపెన్ స్పేసెస్, పార్కులతో సహా అడ్డగోలుగా టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకోవడంతో ఇవాళ నీళ్లు మన దగ్గరకు వచ్చినాయి. కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంగ్రెసే నివేదిక ఇచ్చింది 28,000 కట్టడాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం 12,000 కట్టడాలకు తగ్గించింది. ఒక్క కట్టడం కూడా కూలగొట్టలే. ఈ మాయ ఏందో తెలుసా మిత్రులారా? చెరువులల్లా బఫర్ జోన్లను తగ్గించిండ్రు. చెరువు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ని, బఫర్ జోన్ని, ఫుల్ ట్యాంక్ లెవెల్ 10 ఎకరాలు ఉండి బఫర్ జోన్ 5 ఎకరాలు ఉందనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్ని 3 ఎకరాలు చేసిండ్రు, బఫర్ జోన్ 2 ఎకరాలు చేసిండ్రు. దీన్ని 15 ఎకరాలు ఉన్నదాన్ని 5 ఎకరాలకు కుదించిన సింపుల్గా ఒక జీవో ఇచ్చి దాంతోనే ఆ బఫర్ జోన్లా క్యాచ్మెంట్ ఏరియాలో కట్టుకున్నా, అదేవిధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆక్రమించుకొని కట్టుకున్నాయని కూడా అక్రమ నిర్మాణాలన్నీ చక్కగా అయిపోయినాయి. అంటే ఇంత ఏరియా దీని ఒరిజినల్ ఏరియాని రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నదాన్ని ఒక్కొక్క చెరువును, ఆ చెరువు 100 ఎకరాలు ఉంటే దాన్ని 50 ఎకరాలకు కుదించడంతో మిగిలిన 50 ఎకరాలలో కట్టిన అక్రమ నిర్మాణాలన్నీ కూడా సక్రమ నిర్మాణాలు అయిపోయినాయి. రెండవది, నాలాలు 100 ఫీట్ల నాలా ఉంటే దాన్ని 40 ఫీట్లకు కుదించింది. సో 60 ఫీట్లలో జరిగిన అక్రమ నిర్మాణాలు ఆటోమేటిక్గా పోయినాయి. అంటే వీళ్ళ తెలివితేటలు చూడండి. నాలాలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టాల్సింది వదిలేసి వాటి సైజును తగ్గించారు. సైజును తగ్గించడంతో అవన్నీ సక్రమం అయిపోయినాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ అండ్లాళ్ళు ఉన్నారని ఆ తగ్గించిన జనాలు ఊరుకుంటారా? దాన్ని ఇంకా తగ్గించరు. కొంచెం ప్రభుత్వం తగ్గించింది, ఇంకొంచెం ఆక్రమణ చేసుకున్నాడు తగ్గించను. దాంతో చాలా వరకు బాటిల్ నెక్స్ ఏర్పడ్డాయి. వాస్తవంగా ఈ నాలాలు మొత్తం పోయి మూసీలో కలిసి మూసీ నుంచి మూసీ రివర్కి వెళ్ళాలి. మూసీ ఆక్రమించుకోవడమే కాకుండా మూసీకి వచ్చే నాలాలు కూడా ఆక్రమించుకోవడంతో హైదరాబాద్లో వరద వచ్చింది. ఇవాళ నష్టపరిహారము లేకపోతే ఇవి ఎట్ట దొలికిచ్చాలి అని అంటుండు. నేను ప్రభుత్వానికి 2-3 సార్లు సూచన వేసి ఇప్పుడు కూడా చేస్తున్నా.
అయ్యా మీరు రోడ్ వైడెనింగ్ ట్రాఫిక్ జామ్ల నుంచి రోడ్ వైడెనింగ్కు నష్టపరిహారం ఇచ్చి మీరు కూలగొడుతురు కదా. మీరు నాలాలలో కూడా ఉన్నోళ్లను ప్రభుత్వంద ప్రైవేట్ పక్కన పెట్టండి, నాలాలో ఆక్రమించుకున్న వాటిని కూలగొట్టండి, నష్టపరిహారం ఇవ్వండి. రోడ్ వైడెనింగ్ ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ నాలా వైడెనింగ్ కూడా మీరు ఉపయోగించండి. రోడ్ వైడెనింగ్లో ట్రాఫిక్ జామ్ అయిపోతే కొంచెం పెట్రోల్ కొంచెం సమయం వృధా, ఇక్కడ జీవితాలే పోతున్నాయి. కాబట్టి నాలాల వైడెనింగ్ చేయాల్సిన అవసరం ఉండే, నాలా వైడెనింగ్లో మీకు డబ్బులు ఇవ్వడానికి ఒకవేళ అవకాశం లేకపోతే రోడ్ వైడెనింగ్లో బిల్డింగ్ కూలగొట్టినప్పుడు ఎఫ్ఎస్ఐ ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఫ్లోర్ దీన్ని మీరు బయట దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా కట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అని. సేమ్ నాలాలలో కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇతర ప్రాంతాలలో నిర్మించుకునే నిర్మాణాలు అదనపు అంతస్తులు కట్టుకోవడానికి వాళ్ళకు ఒక బాండ్ ఇచ్చేస్తే ఆ బాండ్ తీసుకొని బయటకు వెళ్తారు. అంటే మనకు చెయ్యాలి అని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రోడ్ల వైడెనింగ్ మీద మీరు ఏదైతే విధానాన్ని తీసుకున్నారో నాలాల వైడెనింగ్ మీద కూడా నష్టపరిహారంతో పాటు వాళ్లకు అదనపు బిల్డింగ్ అదనపు అంతస్తులు కట్టుకోవడానికి అనుమతిస్తే ఆటోమేటిక్గా అది రోడ్ వైడెనింగ్ చేయొచ్చు. ఈ రెండు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఈ దుర్మార్గానికి కారణమైంది. మూడవది, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తున్నారు మేము హైదరాబాద్లో నేరగాళ్ళను పట్టుకోవడానికి కరడు కట్టిన వాళ్ళను మేము శిక్షించడానికి 500,000 సీసీ కెమెరాలు పెట్టినామని. 500,000 సీసీ కెమెరాలు పెట్టి ఓనాయని పట్టుకున్నారంటే జేబు కొట్టేటోళ్ళని, చైన్లు కొట్టేటోళ్ళని, చిల్లర దొంగలను, సీపూర్ దొంగలను, లేకపోతే వీళ్ళనే కదా మీరు పట్టుకున్నది. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్ళను పట్టుకుర్రా, ఎవరిని పట్టుకుండ్రు మీరు? సత్యం రామలింగరాజును పట్టుకురా, లేకపోతే ఇంకెవరినైనా పట్టుకు, తేజరాజును పట్టుకుర్రా, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయన ఏమైనా పట్టుకుర్రా. మీ సీసీ కెమెరాలు పెట్టి ఎవరినైనా సిల్లర్ దొంగల్ని పట్టుకురు. ఈ 500,000 కెమెరాలు ఈరబెట్టే బదులు హైదరాబాద్లో ఉన్న చెరువుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి డైరెక్ట్ మైనర్ ఇరిగేషన్ వాళ్ళ ఆఫీసులు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టినామంటారు నేరగాళ్ళని పట్టుకోనికి. చెరువుల ఆక్రమణ అంతకంటే పెద్ద నేరం, వందల మంది చచ్చిపోవడానికి ఇవి మర్డర్ కేసు గవర్నమెంట్ మీద పెట్టాలే. మీరు నిజంగానే నేరగాళ్ళని పట్టుకోవాలంటే ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో, ఆ చెరువులు ఉన్న కాడ నాలాలు ఉన్న కాడ మీరు సీసీ కెమెరాలు పెట్టి మైనర్ ఇరిగేషన్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఏ చెరువులో ఎవడు రాళ్ళు పోసినా మట్టి పోసినా ఆక్రమించుకున్నా నిమిషాల మీద వాళ్ళని పట్టుకొచ్చి బేడీలేసి నడుపుకుంటూ జైల్లో పెట్టే అవకాశం ఉన్నప్పుడు 500,000 కెమెరాలు హైదరాబాద్లో పెట్టారు కానీ 3-4,000 చెరువులలో 3-4,000 కెమెరాలు మీరు పెట్టలేరా? ప్రతి చెరువు దగ్గర 2 కెమెరాలు పెడితే చెరువులో మట్టి పోసేటోడేవాడు, చెరువును ఆక్రమించుకునేటోడేవాడు, చెరువుకు అడ్డం కట్టినోడేవాడు, ప్రభుత్వం దగ్గర అఫీషియల్ రికార్డు ఉంటుంది కదా. ఈ సాంకేతికతను చెరువుల ఆక్రమణ దగ్గర, ప్రభుత్వ స్థలాల దగ్గర, నాలాల దగ్గర ఈ సీసీ కెమెరాలు పెట్టి దీన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వీటిని ఎందుకు పర్యవేక్షిస్తలేరు అంటే అవి అక్కడ పెడితే దొరికేది మీరే కాబట్టి మీరు తప్పించుకోవడానికి అక్కడ పెట్టకుండా చూస్తుండ్రా. నేను పదే పదే చెప్పిన సున్నం చెరువులు కానీ నేను చాలా దగ్గర లేపుతాను, అంత వాళ్ళలోనే ఉన్నారు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేసిన మంత్రి మల్లారెడ్డి గారు సూరారంలో 2 మెడికల్ కాలేజీలు డైరెక్ట్ చెరువులు కట్టిండు. వాళ్ళ అల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు చెరువులనే కట్టిండు అఫీషియల్గా, 105 చెరువుల డైరెక్ట్గా లేక్ బెడ్లనే కట్టిండు. మంత్రులే స్వయంగా చెరువులలో కట్టురని ఫిర్యాదు చేస్తే పట్టుకునేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. ఇవాళ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఎక్కడుందో, ఎందుకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుండో నేను వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు కానీ మీకు అందరికీ అర్థమైంది కదా. అదే సీసీ కెమెరాలు ఉంటే ఈ నేరగాళ్ళని అందరినీ పట్టుకోవచ్చు కదా. ఈ నేరగాళ్ళను పట్టుకుంటే 1,000,000 కుటుంబాల ఇళ్లకు నీళ్ళు వచ్చి టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ ఉప్పు, పప్పు, బెల్లం, బియ్యం, చింతపండు, వాళ్ళ జీవితంలో ఉన్న సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి లేకపోతుండే కదా. దీని వైఫల్యానికి కారణం స్వయంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాదా? అంటే మీరు అన్ని యూనివర్సిటీలు గతంలో కట్టిన, మీరు వచ్చినాక ఒక యూనివర్సిటీ రాలే, 4,000 బళ్ళు మూత పెట్టారు రాష్ట్రం మొత్తం మీద. విద్య మీరు వచ్చినాక పేదలకు అందని పండేది. వైద్యము ఉన్న దవాఖానాలు మూసేసిన కొత్తవి కట్టలే. చెరువులు మీరు వచ్చినాక ఆక్రమించుకోరు, మూసి మీరు వచ్చినాక ఆక్రమించుకోరు, నాలాలు మీరు వచ్చిన తర్వాతనే ఆక్రమించుకోరు. ఇలా మొత్తం హైదరాబాదు నగరాన్ని మీరు విధ్వంసం చేసిరు. శాంతి భద్రతలను మేము అద్భుతంగా కాపాడినామని కేటీఆర్ గారు అంటారు. దిశ రేప్ జరిగింది ఎక్కడమ్మా? హైటెక్ సిటీకి కూతబెట్టి దూరంలో కాదా, ఔటరింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మధ్యలోనే అయింది కదా, రేపులు జరిగినాయి కదా.
అంతకంటే ముందు సివి ఆనంద్ గారు కమిషనర్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కారులో డ్రైవర్ తీసుకెళ్లి రేప్ చేసిందని నిర్భయాక్ట్ పెట్టలేదా? దిశ సంఘటన మన కళ్ళ ముందు జరిగింది కదా. హైదరాబాద్లో ఈవిటీజింగ్లు, భూ కబ్జాలు సొంతంగా మీ కార్పొరేటర్లే, కారు పార్క్ చేసినందుకు ఆడపిల్లల మీద దాడులు చేసింది, ఇవన్నీ మీరు కదా. మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయనంత మాత్రాన హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్గినాయని మీరు అనుకుంటున్నారా? హైదరాబాద్లో కాల్పుల కలకలం లేవా? దొంగలు లేరా? భూ కబ్జాదారులు లేరా? గతంలో భూ కబ్జాలు చేస్తే రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులు వచ్చినాను తప్పించుకొని కొన్ని ఇవాళ నీ సొంత మనుషులే కబ్జాలు పెడుతురు కదా. భూములు ఎంతకోగంతకు అమ్మమని ఇవాళ భూ కబ్జాలు కూడా వాళ్ళే. ఇక శాండ్, ల్యాండ్, మైను, వైను అన్నీ వాళ్ళ చేతులకే పోయినాయి. అంటే గతంలో వ్యక్తులు నేరాలు చేస్తే ప్రభుత్వ సంస్థలు అంటే డిపార్ట్మెంట్స్ పట్టుకునేటివి, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా, ఇసుక లారీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో లేదు. లారీలందరిని అసోసియేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని హెడ్గా పెట్టి హైదరాబాద్కి ఇసుక తరలించాలంటే కూడా వాళ్ళకి అనుసైగలనే జరగాలి. రోజు కేటీఆర్ గారు గుట్కా గురించి, అదేవిధంగా పేకాట క్లబ్ల గురించి మాట్లాడుతున్నారు. మిత్రులారా, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, పేకాట క్లబ్లు చిన్న చిన్న వాళ్ళు నడుపుకునేది, వ్యక్తులు నడుపుకునేది, పోలీసులు అప్పుడప్పుడు దాడి చేసేది, పట్టుకునేది, కేసులు పెట్టేది, ఏదో ప్రాసెస్ జరిగేది. అవి మూపిచ్చిన తర్వాత ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వచ్చింది. తెలంగాణలో అందరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంస్థలు పెట్టుకొని నడుపుతుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా అని చెప్పింది. ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసింది. ఒక మంత్రి యొక్క అల్లుడి కంపెనీ, కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్న అల్లుడి యొక్క కంపెనీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నడిపిస్తుంది. ఒక మంత్రి యొక్క బావమరిది ఆ అల్లుడు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నేను ఇప్పటికిప్పుడు మీకు చెప్తా. rummy.com అడ్డా అని మీరు కొట్టండి యాప్, ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేయండి. మిత్రులకు నేను ఇక్కడ ఉన్నప్పుడే దాంట్లో మీరు ఆడొచ్చు. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ ఒకవేళ నిషేధమే ఉంటే rummy.com అడ్డా కొట్టండి. మీరు ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ఆన్లైన్ ఆడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలని ప్రసన్నం చేసుకుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంతా మీకు బాహటమే. వాళ్లకు మామూలు ఇవ్వకపోతే ఈ నిర్వహణ చేసే వాళ్ళందరినీ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి కొట్టి కేసులు కడుతుండ్రు. స్పష్టంగా గ్యాంబ్లింగ్ మొత్తం ప్రభుత్వంలో ఉన్న పెద్దల కనుసైగలల్లా మంత్రివర్గంలో ఉన్న కుటుంబ సభ్యులే వీటిని నడుపుతున్నారు. సో గ్యాంబ్లింగ్ అనేది సామాన్యుల చేతుల నుంచి గుంజుకొని పెద్దలని ప్రసన్నం చేసుకుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంతా మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్, రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఇది నా నిర్దిష్టమైన ఆరోపణ. అదేవిధంగా గుట్కా కూడా ఒక మంత్రి గారి వియ్యంకుడు. గతంలో రకరకాల కంపెనీలు ఈ గుట్కాలను, పాన్ మసాలాలను వ్యాపారం చేసేది. అన్నిటినీ టాస్క్ ఫోర్సు, SOT అధికారులను పెట్టి మూయించేసి ఒక మంత్రి యొక్క వియ్యంకుడే మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుండు. ఇవాళ గుట్కా అయినా, మట్కా అయినా, గ్యాంబ్లింగ్ అయినా, శాండ్ అయినా, ల్యాండ్ అయినా, వైన్ అయినా, మైన్ అయినా, ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దల కనుసైగలల నడుస్తుంది. 111 GO ప్రాంతంలో ఉన్న 84 విలేజ్లల్లో మీకు క్రషర్స్, ఈ మొత్తం మైనింగ్ బ్యాన్ ఉంది. మీకు ఔటర్ రింగ్ రోడ్ ఎంబర్ నేను తీసుకెళ్తా. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతి క్రషర్స్ నడిపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చినాం, ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇచ్చినాం, పొల్యూషన్ వాళ్ళకి ఇచ్చినాం, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇచ్చినాం. ఒక ప్రముఖ వ్యక్తి, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, వాళ్ళ బంధువు, ఈ మిగతా వాళ్ళ అన్ని క్రషర్స్ను మూయించేసి కేవలం వాళ్ళవే నడుస్తున్నది. వెట్ మిక్సింగ్ ప్లాంట్లు, క్రషరు, మొత్తం వ్యవస్థ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. అంటే చిన్న చిన్న నిరుద్యోగులు చేసుకునే వ్యాపారం కూడా ఔటర్ రింగ్ రోడ్ కానుకొని గండిపేటకు కూతవేటు దూరంలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఇట్లా చూస్తే కనిపిస్తుంటే 5 క్రషర్లు ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం నిషేధం, అందరివి మూపిచ్చేసారు. ఒక్క వాళ్ళ బంధువి మాత్రమే 10 క్రషర్లు నడుస్తున్నాయి. అంటే ఈరోజు చిన్న చిన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో వ్యాపారం చేసుకోలేని, బతకలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మిత్రులారా, నా సూచన ఒక్కటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచన చేయండి. ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల జరుగుతున్నాయి, బ్రూటల్ మెజారిటీ వల్ల జరుగుతున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఏదైనా ఇక్కడ జరిగే అవినీతి, అక్రమాలు, లేకపోతే అక్రమ నిర్మాణాలు, వీటన్నిటికీ ఆక్రమణల మీద మాట్లాడాలంటే జిహెచ్ఎంసిలో ప్రతిపక్షాలకు స్థానం ఉండాలి. మేయర్ కావాలంటే 150లో 75 సీట్లు ఉంటే, 76 సీట్లు ఉంటే సరిపోతుంది. మీరు ఎవరికైనా పాలక పక్షానికి ఒకవేళ అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు 80 సీట్లు వాళ్ళకి ఇచ్చి మిగతా 70 సీట్లు ప్రతిపక్షానికి ఇచ్చినప్పుడు ఈ ఆక్రమణ మీద మాకు స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈరోజు రాష్ట్రంలో శాసనసభలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, మున్సిపాలిటీలలో కానీ అన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే అసలు ప్రతిపక్షమే లేకుండా పోయింది. రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులను రాజ్యమే కాలు పెట్టి తొక్కి నలిపేస్తుంది. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను పాలకులు కాళ్ళ కింద చెప్పులాగా, కాళ్ళ కింద పెట్టి కాళ్ళ కింద తొక్కాలనే ప్రయత్నం చేయడంతో ఈ 5 సంవత్సరాలలో విధ్వంసం జరిగింది. మీరు ఒక తెలంగాణ రాకంటే ముందు మీరు వెనక్కి చూడండి. ఎన్టీ రామారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరఫున హోరాహోరీ పోరాటం జరిగేది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు హోరాహోరీ శాసనసభలో కానీ, బయట కానీ, జిహెచ్ఎంసీలో కానీ పాలకపక్షం ప్రతిపక్షం నువ్వా నేను అన్నట్టు ధీటుగా ఉండి ప్రజల తరఫున పోరాటాలు జరిగేది. పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయ వల్ల ఇవాళ పీజేఆర్ కొట్లాడి కొట్లాడి అలసిపోయి గుండాయి చచ్చిపోయాడు. కృష్ణా జలాలు ఎవరిదైనా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో? పీజేఆర్ ఖాళీ కుండల ప్రదర్శన జరిగింది అని అంటే ఆనాడు అది పీజేఆర్. ఆ పీజేఆర్ పోరాటంతో కృష్ణా ఫేజ్ 1 నీళ్లు టీడీపీ ఉన్నప్పుడు తెచ్చిండ్రు. 9 నెలల నాడు టీడీపీ కృష్ణా నుంచి, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి తాగునీటిని తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 2-3 కాంగ్రెస్ చేసింది. గోదావరి జలాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిండ్రు. కేటీఆర్ గారు నెత్తి మీద చల్లుకున్న పాపాలు కడుక్కోవడానికి చల్లుకున్న గోదావరి జలాలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన పనులు, తోక మిగిలిందని చెప్పి తోక బయటికి తీసి నెత్తి మీద మీరు నీళ్లు చల్లుకునే కూడా మీ పాపాలు పోవు. మొత్తం మిమ్మల్ని గోదావరిలో ముంచి తీసినా మీ పాపాలు పోవు అన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలుసు. ఇవాళ నల్లాల పేరు మీదనో నీళ్ళ పేరు మీదనో ప్రజల్ని మీరు మభ్యపెట్టాలని చూస్తుండ్రు. కాబట్టి ఈ హైదరాబాద్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను స్పష్టంగా మళ్ళొక్కసారి చెప్తున్నా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, విప్రో, ఇన్ఫోసిస్, ISB ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అంటే ఇలాంటి అంతర్జాతీయ నల్సరీ యూనివర్సిటీ, పివి నరసింహారావు ఫ్లైఓవర్, మెట్రో రైల్, ఇవన్నిటిని, అపోలో హాస్పిటల్, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ను కూడా ఆనాడు ప్రోత్సహించి మేము తీసుకొచ్చినాము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిర్దిష్టంగా ఇగో ఇది మేము తీసుకొచ్చినాము, ఇది మా ల్యాండ్ మార్క్ అని ఒకటి చూపించమను. మీరు దండం పెట్టుకునే బుద్ధుడిని కూడా ఆనాడు ఉన్నోళ్ళే పెట్టారు. మీ జ్ఞానోదయం కలిగించడానికి ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టారు. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టలేరని కొట్లాడింది. 7 ఏళ్ళు అయింది ఒక్క విగ్రహం అన్న పెట్టిండ్రా. అమరవీరుల స్థూపం కట్టమన్నారు కట్టిండ్రా. 125 సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా మీరు ఎన్టీఆర్ ఘాట్ పక్కన అని చెప్పిండ్రు. తట్ట మట్టన్న తీసిందా ఈ 7 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ఏ అంబేద్కర్ జయంతి వర్ధంతికి అంబేద్కర్ గారికి దండ కూడా వేయలేదు, దండం కూడా పెట్టలేదు. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటుందా? భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి నిర్వహించని ముఖ్యమంత్రి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాన్న మీరు అసలు ఆ ఊసే ఎత్తకపోవడానికి కారణమేంది? అమరవీరుల స్థూపం కట్టకపోవడానికి
1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులకు మీరు స్తూపం కూడా కట్టలేదు అని అంటే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగినవి గుర్తుపెట్టుకోగలిగినవి రెండే. ఒకటి, ఆయన ఉంటున్న విలాసవంతమైన భవన్ ప్రగతి భవన్ కట్టిండు. రెండోది, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టిండు. ఇవాళ తెలంగాణకు సచివాలయం ఎక్కడుందంటే చెప్పలేనంత పరిస్థితి, ఇంత దివాలా కోరి పరిస్థితి కేసీఆర్ వల్ల దాపురించింది. సచివాలయాన్ని లేని రాష్ట్రం భారతదేశంలోనే లేదు. ఇవాళ 24 గంటలు విద్యుత్ ఇచ్చినామని చెప్తున్నాడు. 24 గంటల విద్యుత్తు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడానికి హైదరాబాద్కు నిరంతరాయ విద్యుత్తును అందించాలి అని చెప్పి జీవో ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శివారు ప్రాంతాలకు కూడా విస్తరించి హైదరాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగర శివార్లలో ఐటీ కంపెనీలు పెట్టడానికి ఒక్క కనురెప్ప పాటు కూడా కొట్టేంత సమయం కూడా కరెంటు పోవద్దు అని చెప్పి ఈ ప్రాంతానికి విద్యుత్తు సరఫరా చేసింది ఆనాడు టీడీపీ కాంగ్రెస్. ఇందులో టీఆర్ఎస్ పాత్ర అనాపైస కూడా లేదు, ఇసుమంత కూడా లేదని చెప్పి నేను నిర్దిష్టంగా కేసీఆర్కు కేటీఆర్కి ఇద్దరికి నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణలో విద్యుత్తు సమస్యలను తీర్చినా అనేదైతే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే భూపాలపల్లిలో 600, ఆదిలాబాద్లో 1200 మెగావాట్ల ప్రాజెక్టులు ప్రారంభించి తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత నిర్మాణం ఆలస్యమై 2015లో అవి పూర్తి చేసి, అదే కాకుండా విద్యుత్తు రాష్ట్ర విభజన చట్టంలో విద్యుత్తు అలొకేషన్ అనేది ఏ ప్రాంతాల్లో నిర్మాణం ఉంటే ఆ ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి చట్ట ప్రకారం, ఆ రకంగా తెలంగాణకు 33%, ఆంధ్ర ప్రాంతానికి 64% వచ్చేది ఉండి, ఎందుకంటే ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతంలో అత్యధికంగా ఉండి తెలంగాణలో తక్కువ ఉండడం వల్ల 33-34% ప్రాజెక్టులు తెలంగాణలో ఉండి మిగతావి ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల మనకు చాలా తక్కువ వస్తుంది. ఆ చట్టం ప్రకారం తెలంగాణ చీకటి మాయమైపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండ్రో 100% వాస్తవం. వారు లేవనెత్తిన తర్వాత ఈ అంశాన్ని కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారు వెళ్లి సోనియా గాంధీ గారి దగ్గర విజ్ఞప్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి చీకట్లోకి నెట్టితే ప్రజలు మళ్లీ మనల్ని దోషులుగా నించోబెడతారు. తెలంగాణకు విద్యుత్ అధికంగా ఇవ్వాలన్నప్పుడు ఆలోచన చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అప్పుడు వినియోగం ప్రాతిపదికన విద్యుత్ విభజన జరిగింది. రాష్ట్ర విభజన కంటే ముందు ఇరు ప్రాంతాలలో ఏ శాతం ఏ పర్సంటేజ్ ప్రకారం విద్యుత్ వినియోగం ఉందో ఆ ప్రకారంగా విభజన చేయడంతో 53.89% అంటే దాదాపుగా 54% తెలంగాణకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులలో వాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు 46% వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెట్టి చట్ట ప్రకారం మనకు రావాల్సిన తెలంగాణకి ఇస్తున్న కోర్టులకు వేసేద్దామంటే మేము అడ్డంబడి, మీరు అలాంటి ప్రయత్నం చేస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూతేయాల్సి వస్తుంది, శాశ్వతంగా మీరు అట్లా చేస్తే మా తెలంగాణ ప్రాంతానికి తీర నష్టం జరుగుద్ది అని చెప్పి నేను ఆలోచన చేసి ఈరోజు ఆ మంత్రివర్గంలో ఉన్న ఎర్రబలి దయాకర్రావు నెంబడి పెట్టుకొని చంద్రశేఖరరావు గారు వీళ్ళంతా కుట్రలు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసి వారిని మెప్పించి తెలంగాణకి ఇచ్చిన 53.89% విద్యుత్తును తెలంగాణకు ఉండే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఇందులో అనాపైస తండ్రి కొడుకుల పాత్ర లేదు. తర్వాత వచ్చిన 1200 మెగావాట్ల ఆదిలాబాదు, 600 మెగావాట్ల భూపాలపల్లి, 1800 మెగావాట్ల విద్యుత్తు దీనికి తోడవడంతో తెలంగాణలో కరెంటు కష్టాలు తీరినాయి. ఇవాళ మేము మొత్తానికి 24 గంటలు ఇస్తున్నామంటారు. 57 లక్షల మంది రైతులు ఉన్నారు. అరెకరము, ఎకరము, 2 ఎకరాలు 3 ఎకరాల లోపల 48 లక్షల మంది ఉండరు. ఎకర భూమికి నీళ్లు పారాలంటే 1 గంట చాలు. 3 ఎకరాలు ఉన్నోనికి 1 భూమికి నీళ్లు పారాలంటే 3 గంటలు చాలు. మనకున్నది 2% 10 ఎకరాల పైన ఉన్నోళ్ళు. వాళ్ళు 2 బోర్లు 3 బోర్లు వేసుకుంటారు. 24 గంటల వ్యవసాయ విద్యుత్తు ఇచ్చినా ఇస్తే కానీ ఇచ్చినోని కానీ అసలు పిచ్చోడనాలనా లేకపోతే అత్యంత క్రిమినల్ అనాలనా నాకైతే అర్థమవుతలేదు. ఇవాళ విద్యుత్తు కొనేటోళ్ళు లేడు. ఒకప్పుడు ఎవరింట్లోనన్నా ఫోన్ కనెక్షన్ ఉంది అని అంటే వాళ్ళు పెద్ద శ్రీమంతులు. తర్వాత ఎవరింట్లోనన్నా ఒక టీవీ ఉందంటే వాళ్ళని శ్రీమంతుల కింద గ్రామం గుర్తించేది. ఇవాళ ఒకరొకరు జేబులో ఫోన్లు, ఈ జేబులో 2 ఈ జేబులో 2 ఉన్నాయి. 4 ఫోన్లు పెట్టుకుంటారు. ఫోన్లకు ఏమైనా విలువ ఉందా?
టీవీలకు ఏమన్నా విలువ ఉందా? ఒకప్పుడు అవి చాలా విలువైనవి, ఈరోజు వాటికి లెక్క లేదు. విద్యుత్తు కూడా ఒకప్పుడు చాలా కొరత ఉండేది 2014, 2012 కంటే ముందు. కానీ మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో పరిశ్రమలను పెంచాలి, చైనాతో పోటీ పడాలంటే మొదట విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణం దేశం మొత్తం మీద జరగాలి అని చెప్పి ప్రభుత్వ సెక్టర్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇవ్వడం ద్వారా దేశం మొత్తం కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు వచ్చినాయి ప్రైవేట్లో. ఇవాళ అవి అవసరానికి మించి, మన అవసరానికి మించి ఇంకా 50% అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కొనుగోలు చేసేటోళ్ళు లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు ఇచ్చి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారు. ఇవాళ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు దివాలా తీయకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర విద్యుత్ కొని రైతులకు 24 గంటలకు ముసుగులో విద్యుత్ ఇచ్చి కమిషన్లు కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ రైతు కూడా అని నిర్దిష్టంగా చెప్తున్నా, ఇక్కడ మీరున్న జర్నలిస్టులు అందరు కూడా గ్రామాల నుంచి వచ్చిండ్రు, ఏ రైతు కూడా 24 గంటల విద్యుత్ అవసరం లేదు. ఈరోజు వ్యవసాయానికి రాత్రిపూట పోయి వ్యవసాయం చేసే వాళ్ళు లేరు. ప్రభుత్వ ఉద్యోగానికి పోయినట్టు 10 గంటల నుంచి 5 గంటల వరకు వ్యవసాయం చేసుకునే విధానం వచ్చింది. మెకనైజ్డ్ అగ్రికల్చర్ వచ్చిన తర్వాత రాత్రిపూట యంత్రాలు తిరగవు, పనిచేయవు. బాయికాడ పోయి పండుకునేది, కళ్ళంకాడ కుప్పకాడ కావలి వండుకునే కాలం పోయింది. రాత్రిపూట వ్యవసాయానికి విద్యుత్ అక్కర్నే లేదు. ఉన్న ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు విద్యుత్ 2-3 గంటలు చాలు. నాణ్యమైన విద్యుత్తు 7 నుంచి 8 గంటలు ఇస్తే రైతుకు చాలా మేలు జరుగుతుంది. 24 గంటలు ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టి భూగర్భ జలాలన్నిటిని అవి తోడేయడంతో మోటార్లు గాలిపోయి భూమిలో నీళ్లు తగ్గిపోయి రైతుకు తీరని నష్టం జరుగుతుంది. ఈ నిరంతరాయ విద్యుత్ ఇచ్చినామని ప్రభుత్వం చెప్పుకునే గొప్ప ప్రజల కొంపలు కూలుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇకనన్నా మీ దోపిడీని ఆపి 8 గంటలో 9 గంటలో రైతులకు విద్యుత్ ఇవ్వండి చాలు. పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి, అంతే తప్ప మీరు ఉచిత విద్యుత్ 24 గంటల పేరు మీద దోసుకుంటే ప్రజలు మిమ్మల్ని శిక్షించాల్సిన సమయంలో తప్పకుండా శిక్షిస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము లోపలికి వెళ్ళి చెప్పడానికి మాకు వ్యవస్థ లేదు. శాసనసభలు ఉన్న వాళ్ళని వాళ్ళే గుంచుకోరు, మున్సిపాలిటీలలో ఉన్న వాళ్ళని వాళ్ళే గుంచుకోరు, జిల్లా పరిషత్ ఎంపీపీలు మండల పరిషత్తులో గుంజుకుండ్రు. తద్వారా మొత్తం అసలు ప్రజల తరఫున మాట్లాడేటోళ్ళని లేకుంటే చేసిండు కాబట్టి ఈ ఎన్నికలలో కనీసం 25 మంది నాకు తోడివ్వండి. ఈ గ్రేటర్ హైదరాబాదులో అద్భుతాలు చేసి చూపిస్తా, ప్రజల తరఫున నిలబడతా. పేదోడి ఇల్లు మునిగినా, పేదోడికి కరెంటు పోయినా మీరు ఎల్ఆర్ఎస్ పేరు మీద బీఆర్ఎస్ పేరు మీద మంది కొంపలు కూల్చాలనుకున్నప్పుడు చట్టాలు చేసే జిహెచ్ఎంసీలో ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఉండాలి. పాలకపక్షంతో కొట్లాడాలంటే మాకు అధికారం ఇచ్చినప్పుడు 25 వాళ్ళకి ఇవ్వండి, ఒకవేళ వాళ్ళకి అధికారం ఇచ్చేటట్టు 30 మాకి ఇవ్వండి. ప్రశ్నించే గొంతులు చట్టసభలలో ఉండాలి, లేకపోతే పత్రికలకు పని ఉండదు, ప్రజలకు మేలు జరగదు. కాబట్టి రాబోయే గ్రేటర్ ఎన్నికలలో ఈ మేనిఫెస్టోలో ప్రతి అక్షరం ముక్కకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇవేవి జవాబులు చెప్పకుండా ఉండడానికి 2 పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి, కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని. ఒక ఆయన భాగ్యలక్ష్మి గుడిని నమ్ముకుంటాడు, ఇంకొక ఆయన నల్లపోచమ్మ గుడిని గూలగొడతాడు. వీళ్ళిద్దరి వీధి భాగోతాలు. ఇక బీజేపీ గురించి ఒకటే మాటలో చెప్తా, మోడీ చేయలేని పని మేయర్ చేస్తాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేయలేని పని కార్పొరేటర్ చేస్తాడా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అనే హోంశాఖ మంత్రి దగ్గర ఉంటుంది. 1000 కోట్లైన కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు మంత్రి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చినా ప్రత్యక్షంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయొచ్చు, వరదలలో పోయిన వాళ్ళను, బురదలలో మునిగిపోయిన వాళ్ళను బాగు చేయొచ్చు, ఇవ్వచ్చు. ఇవ్వలే. 7 ఏళ్ల నుంచి మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ మంత్రి ఉన్నాడు, ఇవాళ కిషన్ రెడ్డి మంత్రి అండి. వీళ్ళు ఎవరు ఏమి చెయ్యరు. ఈ ఎన్నికలల్లో వీళ్ళిద్దరు మత ప్రాతిపదికన విభజించుకోవడం ద్వారా ప్రజల్ని శాంతి భద్రతలు కర్ఫ్యూ గురించి చెప్తుండ్రు. మీరు అందరూ జర్నలిస్టులు నాకు తెలిసి 99 నుంచి యావరేజ్గా మీరు ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. 20 ఏళ్ళలో ఒక్కరోజైనా కర్ఫ్యూ వచ్చినా మీరు చెప్పండి, ఎవరైనా మిత్రులారా? 1999 రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఈరోజు వరకు ఎప్పుడైనా మత కలహాలు జరిగి కర్ఫ్యూ వచ్చిందా?
చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగితే గంటలలో రిస్టోర్ చేసింది. కర్ఫ్యూ లేదు, మీకు కర్ఫ్యూ కావాలని అడుగుతుంది కేటీఆర్. కర్ఫ్యూ ఉన్నప్పుడు కేటీఆర్ లాగు తోడుకొని ఏడున్నాడో నాకైతే తెలియదు. కర్ఫ్యూ అనేది అసలు ఆ పదమే లేదు, అబద్ధం పచ్చబద్ధం. కర్ఫ్యూ ఎక్కడిది? ఈయన ఇక హిందూ మతం అంటాడు. 250 సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షా టైంలో కట్టిన నల్లపోచమ్మ గుడిని కూలగొట్టి అటే మల్లేశుడే లేదు, ఆయన భాగ్యలక్ష్మి కాడ పోయి కూర్చున్నాడు. బండి బండి వస్తుందంటే ఆడున్న లోకల్ ఎమ్మెల్యే రాలే, ఆయన మా ఎంపీల కాడ లేకపోతే మా లీడర్ల ఇండ్ల కాడ పోయి ప్రాధాయ పడుతుంది, కాళ్ళు పట్టుకుంటుండు. సొంత పిల్లలకు సొంత ఏంది ఇంత సామెత ఉంది ఏమనుకోకండి చెప్తుంది లైటర్ పోయి. సొంత ఆవిడ చీర కొనలేదంట కానీ ఎవరుకోనంటే ఉంగరం కొనిచ్చిందంటే వెనకట్టుకోడు. బీజేపీల కథకు అట్లుంది, ఉన్న రాజాసింగ్ను మీ దగ్గర ఉంచుకోకుండా రవి యాదవ్, భిక్షపతి యాదవ్, సర్వే సత్యనారాయణ, కార్తీక రెడ్డి అని మాయంబడి ఎందుకు వాడుతురా? మీ మీకు ఏమన్నా సిగ్గుండాలి, మీ లీడర్షిప్ తయారు చేసుకోరి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా మంచిగా చూసుకోరా, బయట ఏంది మరీ భర్తెగించిపోయిండ్రు. ఇక ఇద్దరు ఒకరిని మించినోడు, అతనికంటే మించినోడు గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా టీఆర్ఎస్ చేస్తే ఉంది, వానికి లేని సిగ్గు నాకేందని వీళ్ళు కూడా బట్టలు ఇచ్చి బరిబత్తలు తిరగాలని బీజేపీ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. మీకు మీకు సూట్ అవ్వదు అది. కేసీఆర్ కంటే భర్తగించినాడు కాబట్టి ప్రజలు ఏదో పోనీకి అని అనుకుంటారు. దయచేసి బీజేపీ మిత్రులకు ఇంతో ఇంతో అంతో సిద్ధాంతము ఆర్గనైజేషను ఏదో ఉందని చెప్పుకోవడానికి ఆ వాజ్పేయి గారు అద్వానీ గారు దాన్ని కొన్ని విలువలతో కూడుకున్న సంస్థను మీ చేతికి అప్పచెప్పారు. ఇట్లా మరీ దాన్ని ఇజ్జత్ తీయకండి, మీ ఇజ్జత్ పోగొట్టుకోకండి. మీ పార్టీ వాళ్ళని ఉన్నోళ్ళని చక్కగా చూసుకోరి. మీకు ఉన్నదే ఇద్దరు ఎమ్మెల్యే లింగులు ఇట్టుకోని దాంట్లో ఉన్నోడు ఒకటి తిరగబడ్డాడు, వాళ్ళ అధ్యక్షుడు వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ కాడుకోలే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా, ఒక్క మీడియా మిత్రుడు కూడా గైరాజరైనని రాయలే. కానీ మా పార్టీలు ఎప్పుడో సస్పెండ్ చేసిన వాళ్ళు పోతే కాంగ్రెస్ నాయకులంతా వలస పట్టిరా, అసలు కాంగ్రెస్ మొత్తం కుప్పగూలిందని తరిగి. ఇక ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మేము ప్రజలలో బాగానే ఉన్నాం, మీడియాలోనే మా స్పేస్ పోయింది, దయచేసి కేటీఆర్కి ఎంత ఇచ్చిండ్రో అంత మొత్తం నేను అడగను. కానీ ఓ మాదిరిగానే అందులో సగమని ఇయ్యరా కాంగ్రెస్ పార్టీకి. మీరు మీడియా 4 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు ఇవి ఓను మీకు యాడ్స్ ఎట్లాగూ ఉంటాయి. ఇక అవి ఓను 2 లైన్లు 4 లైన్లు వేస్తే వేసినట్టు వేస్తారు. ఇక మేమన్నో పాంప్లెంట్ ప్రింట్ చేసుకొని ఇస్తాం, దాంట్లో కలిపైనా పెట్టారు. దయచేసి మా స్థానం మా పాంప్లెంట్ అని కొట్టి మీకు ఇచ్చుకుంటాం, మీ పేపర్లలో పెట్టేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా. ఇది మా కోసమే కాదు మీకోసం కూడా నేను చెప్తున్నా. ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రతిపక్షాల గొంతుకలు ఉండేటట్టు చూడండి. ప్రజాస్వామ్య స్ఫూర్తి చట్టసభలలో ఇందిరాగాంధీ ఉన్నా, ఇంకోరున్నా, వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు గెలిచినప్పుడు ఇటు ఉన్నారు, చెన్నారెడ్డి ఉంటే ఎన్టీఆర్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు ప్రతిపక్షంలో కమ్యూనిస్టు సోదరులు తరిమెల్ల నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు హేమా హేమిలు ఉద్దండులు చట్టసభలలో పనిచేసిండ్రు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు సరే సరే ఇవాళ కేసీఆర్ వచ్చినాకనే మొత్తం క్లీన్ చేసిండు. ఆయన అనుకుంటుండు భూమిలో ఉన్న అన్ని చెట్లు కొట్టి కొర్రలు వీకేసి మొత్తం సాఫ్ చేసినా ఏముండదని అనుకుంటుండే ఆ రైతునని. కానీ అట్లా వదిలేస్తే కంప చెట్లు తుమ్మ చెట్లు అని మొలుస్తాయి. భూమికి ఉన్న నైజం ఏంటంటే ఏదో ఒక చెట్టు వేయాలి, నువ్వు ఇతనం వేస్తే అది మొలుస్తుంది, నువ్వు వేయకపోతే కంప చెట్టు తుమ్మ చెట్టు ఏదో ఒకటి అవుతుంది. మమ్మల్ని బీకేసిన ఆయన అనుకుంటుండు కంప లెక్కనో తుమ్మ లెక్కనో రేక్ కంప లెక్కనో బీజేపీ వాళ్ళు వచ్చి నీకు పట్టుకున్నారంటే ఇంకా నీకు ఇచ్చేదే ఉండదు కేసీఆర్. ఇప్పటికన్నా నీ వ్యవహార శైలిని మార్చుకో చాలు. ఏం చేసుకుంటావు, రోజు బిర్యానీ తింటే 3 రోజుల తర్వాత పప్పన్న అడగబుద్ది అయింది. ఈ పిరాయింపులతో ఇంగనన్న నీ ఏమంటారు నీ ఇది దాహం తీరలేదా? వదిలేయి, ప్రజలకు మేలు చేయి, ప్రజల్ని గెలిపించే ప్రయత్నం చేయండి మిత్రులారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువ తీసుకున్నారు. చాలామంది మిత్రులు క్వశ్చన్లు అడగాలని తాతాలాడుతున్నారు. నా విల్ టేక్ అప్ క్వశ్చన్స్. చేయలేపండి, మా మిత్రులు ఉన్నారు తీసుకొని వస్తారు, మైక్ తీసుకొని వస్తారు. మీ పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారికి క్వశ్చన్ అడగచ్చు. హలో రేవంత్ రెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్లో 100 రోజుల ప్రణాళికను ఒకటి మొదలుపెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి గ్రేటర్లో 5 ఏళ్ళ వాళ్ళ పాలన వచ్చిన దగ్గర నుంచి ఈ 100 రోజుల ప్రణాళిక మీద మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మిత్రమా, 100 రోజుల ప్రణాళిక అని కేటీఆర్ గారు ఎప్పుడు చెప్పిండో 2016 ఫిబ్రవరి 11 నాడు జిహెచ్ఎం గెలవగానే 100 రోజులు అన్నాడు. ఇప్పటికీ 1745 రోజులైంది అది చెప్పి. దాంట్లో చెప్పిన దాంట్లో
40 మల్టీపర్పస్ మార్కెట్లు కడతామన్నాడు. ఒక్కటి కట్టలే, దోమల బెడద పూర్తిగా నిర్మూలిస్తామన్నాడు. చేయలే. 150 జిమ్ములు ఏర్పాటు చేస్తామన్నాడు. చేయలే. 25 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ చేస్తామన్నాడు. చేయలే. 30 కోట్లతో నాలాలు క్రమబద్ధీకరిస్తామన్నారు. చేయలేదు. 569 రోడ్లను బాగు చేస్తామన్నారు. చేయలేదు. 50 న్యూ బస్ బేస్లు కడతామన్నారు. ఏది చేయలే. అంటే 100 రోజుల ప్రణాళిక 1745 రోజులైనా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఆ ముచ్చట్నే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతం వచ్చింది ఈ మతం వచ్చింది చీలుస్తారు చెండాడుతారు అని చెప్పి వాస్తవాలు అభివృద్ధి లే హామీల ప్రకారం చర్చ జరిగితే వాళ్ళు ఎన్నికలలో నెక్కరని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం ఇచ్చి ఎన్నికలు చేసుకుంటారు. 100 రోజుల ప్రణాళిక మీద ప్రజలకు జవాబు చెప్పే ఓట్లు అడగాల్సిందిగా కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. హలో సార్, ఈ ప్రధానంగా జిహెచ్ఎంసీ కొంచెం మీ పేరు ఎన్నికల్లో, నా పేరు హరికృష్ణ, ఢిల్లీ హండ్ సార్. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద ప్రధాన ఆరోపణ చేస్తుంది, కేంద్రం నుంచి నిధులు తీసుకురాని మీరు ఓటు అడిగే హక్కు లేదని. అట్లాగే అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా అంటుంది మేము చాలా నిధులు ఇచ్చాము, మీరు మభ్య పెడుతున్నారు, మీరు వాస్తవాలు చెప్పట్లేదు. ఈ రెండింటిలో ప్రజలు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఒక పార్లమెంటేరియన్గా మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారం ఏమైనా ఉందా? కేంద్రము రాష్ట్రము అనేది ఒక కుటుంబం లాంటిది. కుటుంబం పెద్ద, కుటుంబంలో సభ్యుడు. రాష్ట్రం నుంచి 272 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు పన్ను కడితే 145 వేల కోట్ల రూపాయలు వచ్చినాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 145 వేల కోట్ల రూపాయలు వచ్చినట్టు కేటీఆరే ఒప్పుకున్నాడు. 1 రూపాయి ఇవ్వలేదు అనేది పచ్చబద్ధం. రెండవది, ఎంఎంటీఎస్ రైలు ఇచ్చి ఫేజ్ 2 మల్కాజ్గిరి నుంచి మేడ్చల్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టాలు నిర్మించి మొత్తం అయిపోయారు. 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కట్టాల్సిన అవసరం ఉంది. కడితే రైలు డబ్బాలు కొని నడపచ్చు. డబ్బాలు కొనక మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అది ఆగిపోయింది. సైనిక్ స్కూల్కు అంటే ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇక్కడ స్కూల్ కోసం నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆమోదించిండ్రు. కంటోన్మెంట్ వాళ్ళు 50 ఎకరాల భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన నిర్మాణం చేస్తామని ఒక యాక్సెప్టెన్స్ లెటరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అది ఆగిపోయింది. మూడవది, డ్రైవింగ్ స్కూల్స్ అంటే స్కిల్డ్ లేబర్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారితో 2 ప్రాజెక్టులకు ఆమోదింపజేసిన. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ప్రతి నిరుద్యోగి అక్కడ డ్రైవింగ్ స్కూల్లో టెక్నికల్గా ట్రైనింగ్ పొందడానికి అవకాశం ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వము అనుమతించకపోవడం వల్ల ఆగిపోయింది. మీకు ఉమ్నాబాద్ అంటే శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి 2 కిలోమీటర్సే ఎంఎంటీఎస్ రైలుకు కంప్లీట్గా మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడం వల్ల ఇవాళ ఎంఎంటీఎస్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎంఎంటీఎస్లో పేద ప్రయాణికులకు సౌకర్యాన్ని జిఎంఆర్ఓలతోని వాళ్ళ ఏవైతే క్యాబ్స్ ఉన్నాయో వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని భూమి మీద రైలు పట్టాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకున్నది. ఇవాళ 2 కిలోమీటర్లు వేస్తే చాలు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్ రైలు వస్తుంది. ఆ 2 కిలోమీటర్ల భూమిని ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎయిర్పోర్ట్కి అలాట్ చేసింది. అందులో వేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎయిర్పోర్ట్కి ఎంఎంటీఎస్ రైలు ఆగింది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే అత్యవసరంగా జరిగిన డిజాస్టర్ మేనేజ్మెంటు బెంగళూరుకి ఇచ్చిండ్రు, గుజరాత్కి ఇచ్చిండ్రు. వరదలు వస్తే వివిధ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర మోడీ గారు నిధులు ఇచ్చిండ్రు. హైదరాబాద్కి 8000 కోట్ల నష్టం వచ్చిందంటే ఆనా పైస కూడా ఇవ్వలే. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి 5 పైసలు కూడా ఆయన తీసుకురాలి. కాబట్టి ఇద్దరు దోషులే, ఇద్దరు ముద్దాయిలే. కాకపోతే వీళ్ళిద్దరూ, మీరు అసెంబ్లీ రౌడీ సినిమా చూసి ఉంటారు, ఆ సినిమాలో అమాయకులను చంపాలనుకున్నప్పుడు రౌడీలంతా మూగి దొమ్మి క్రియేట్ చేస్తారు. దొమ్మిలలో అమాయకులను పొడిచి చంపేసి వెళ్ళిపోతారు. కేసు దొమ్మిలో జరిగింది, ఎవడు పొడిచిండో ఎవడు చంపిండో తెలియకుండా ఉండాలని. జిహెచ్ఎంసీ ఎన్నికల టీఆర్ఎస్ బీజేపీ కలిపి దొమ్మి క్రియేట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీని చంపాలని. ఢిల్లీలో మోడీకి మేము ప్రత్యామ్నాయం, గల్లీలో కేసీఆర్కు మేము ప్రత్యామ్నాయం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా వీళ్ళిద్దరు కలిసి ఒక దొమ్మి ఇక్కడ సృష్టించి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల పోటీలో కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నారు. ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఈ వ్యూహాత్మకమైన ఎత్తుగడను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు, ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ప్రజలందరూ కూడా విజ్ఞులుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరు దోషులే, ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు, వీళ్ళిద్దరిని నిలదీయడానికి మాకు శక్తిని ఇవ్వండి అని చెప్పే మేము గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, రేవంత్ గారు ప్రతిపక్షం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు, కార్పొరేటర్ని గెలిపించారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మళ్ళా కాంగ్రెస్కి వెళ్తే టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏదో మాకేళ్ళు అని చెప్పి బీజేపీలు చెప్తున్నారు. రెండో క్వశ్చన్, మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్కు టీఆర్ఎస్కే మాకు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ తోటే మాకు పోటీ అని వాళ్ళు అంటున్నారు, మీరేమో బీజేపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళే దొమ్మి ఫైట్లు చేస్తున్నారని మీరు అంటున్నారు, ఎట్లా చూడాలి సార్? దీన్ని ఫిరాయించేవాడు ఏ పార్టీలకు అతీతం కాదు. మీరు నిజామాబాద్ మన శాసనమండలి ఎన్నికలలో బీజేపీలో గెలిచిన వాళ్ళు అందరూ అందుకే పోయారు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆత్మ. జూబ్లీహిల్స్లో పోటీ చేసిన శ్రీధర్ రెడ్డి మన కండువ కప్పుకోలే. అది మా ఒక్క పార్టీకి ఎందుకు పరిమితం చేస్తారు? అమ్ముడు పోయేటోడు ఎక్కడైనా ఉంటాడు, అమ్ముడు పోతారు. ఊరన్న తర్వాత నలుగురు తాగుబోతులు, ఇద్దరు తిరుగుబోతులు అనేటోళ్ళు ఉన్నట్టే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఇట్లాంటి ఫిరాయించేటోళ్ళు కొంతమంది ఉంటారు. అదేం కులబద్ధ కాదు, అదేం మనకి ఒక సత్సాంప్రదాయం కాదు. రెండవది, నేను అనేది ఇది డూప్ దొమ్మి. నేను చెప్పేది అదే, మేం పోటీలు ఉన్నామా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏం ఆడజల్లని రూపాయి చెల్తుందా అని ప్రగల్భాలు పలికిండ్రు. ప్రజలు గెలిపించాల్సిన సందర్భంలో గెలిపించిండ్రు. సో ఇట్లాంటి ఏమంటారు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే అంశాలను మాత్రం మనం దృష్టిలో పెట్టుకొని ఓ విజ్ఞతతోని ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీ గారు ఒక నిమిషం. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో దాదాపు 45 నుంచి 48 డివిజన్లు ఉన్నాయి. ఇన్ని సీట్లలో రేవంత్ రెడ్డి ఎన్ని డివిజన్లు గెలిపిస్తున్నాడు? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 2014 నుంచి దుబ్బాక వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉండేది ఏ ఎన్నికలు జరిగినా. కానీ దుబ్బాక నుంచి జిహెచ్ఎంసీ వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏముంది, అదే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది. కాంగ్రెస్ కంప్లీట్గా మూడో ప్లేస్ పడిపోయింది. ఇప్పటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మూడో ప్లేసే అని అంటున్నారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? అంటే హుజూర్నగర్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది, కానీ దుబ్బాక నుంచి జిహెచ్ఎంసీ వచ్చేవరకు కాంగ్రెస్ మూడో ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ మూడో ప్లేస్ అనే ఒక వాయిస్ అనేది పబ్లిక్లో బాగా వెళ్ళిపోయిందని అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంది? నాకు నా నియోజకవర్గంలో 47 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తామని చెప్పడానికి నాకు అష్ట సాముద్రికం రాదు, చిలుక జోస్యం రాదు, లేకపోతే ఇతర విద్యలు, భూత వైద్యము, తాంత్రిక విద్య ఏది రాదు. ప్రజలు తీర్పిస్తారు. సిన్సియర్గా ప్రయత్నం చేస్తాము, మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. కాబట్టి ఊహించి చెప్పడం అనేది నా విధానం కాదు, నా దగ్గర సమాచారం లేదు. రెండవది, అప్పుడప్పుడు వన్ టైం వండర్లు జరుగుతుంటాయి. అనుకోకుండా ఎడ్డిమారు గుడ్డి దెబ్బ దుబ్బాక, ఎడ్డిమారు గుడ్డి దెబ్బను పట్టుకొని వచ్చి మీరు దాన్ని ఇంకా వాళ్ళ ప్రచారం వాళ్ళు కల్పించుకుంటారు. మీకు సంగతి తెలుసు కదా, కేసీఆర్ కేటీఆర్ గురించి అప్పుడప్పుడు చెప్దామనుకుంటుంటా మర్చిపోతుంటా. గ్రామాలలో ఒకప్పుడు రిన్సబ్ అని ఉండేది తెలుసా, బ్లూ కలర్ ఉండి ఇట్లా రెడ్ కలర్ ఉండి రిన్సబ్ చాలా పాపులర్, బట్టలు ఉతకాలంటే రిన్సబ్. ఇప్పుడు కూడా ఉంది సేమ్ అట్లాంటిదే రన్సబ్ అని ఉంటుంది, వాడు సేమ్ దూపోడు ఉంటాడు. రిన్ ఏమో ఆర్ఐఎన్ ఉంటుంది, రన్ ఏమో ఆర్యుఎన్ ఉంటుంది, సేమ్ అట్లనే కనిపిస్తుంది. సో రిన్నుకు రన్నుకున్నంత తేడా ఇప్పుడు వీళ్ళు చెప్పే ముచ్చట. కాబట్టి అది ఏం లేదు, వస్తాయి మంచి రోజులు, మీరు చూస్తారు. ఇవాళ అనుకున్నది రేపు ఉండదు. ఒకసారి పాల పొంగు అట్లా వస్తుంది, ఆ పాల పొంగు వచ్చిందంత శాశ్వతం కాదు. ఖచ్చితంగా దీంట్లో మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎంపీ గారు ఇక్కడ నరసింహరావు మాట్లాడుతున్నా. బీజేపీ వాళ్ళేమో హైదరాబాద్లో మా ఫైటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉంటుందనేమో బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తే టీఆర్ఎస్ ఎంఐఎం ఎన్నికల ముందు రోజు, షెడ్యూల్ కంటే ముందు రోజు అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్తో భేటీ అయ్యారు. అందరూ స్నేహపూర్వకమైనటువంటి భేటీ అనుకున్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి టీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్యన మాటల విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అనేది అదే, చిత్ర విచిత్రాలు ఇట్లాంటివన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ సర్కస్లు. మీరు బస్ స్టాండ్ ముందల స్కూల్కి పోయినప్పుడు చూస్తే పాము ముంగిస ఆట ఆడించేటోడు ఉంటాడు, ఆడ ఒక జోలే వరుసుకొని పామును ఆడిస్తుంటాడు, ముంగిసని బోన్లో పెట్టి ఉంటాడు.
ఇక దీన్ని ఇట్లా తీస్తే వస్తుంది, దీన్ని కరుస్తుంది, దీన్ని చంపుతుంది, దీన్ని చంపుతుంది అని ఆడిపిస్తూనే ఉంటాడు. జోలే నిండే వరకు అది అట్లనే నడుస్తుంది. మేము కొన్ని రోజులు స్కూల్ నుంచి పోయినప్పుడు రోజు పోయి చారాను ఆటాను వేస్తుంది, ఇవాళ పాము ముంజేసాను తింటదేమో, ముంజేసా పాము తింటదేమో అని. ఏది జరగలేదు, నా జేబు ఖాళీ తప్ప. ఇప్పుడు వీళ్ళ నాటకం కూడా పాము ముంజేసాను ఆడించేటోని ఈ బస్టాండ్ ముందల ఈ ఇట్లాంటి విద్యలు అంతే తప్ప దాంట్లో ఏంది లేదు. వాళ్ళంతా ఒక్కటే ఈ తాను ముక్కలు. అమ్మ నాన్న తమిళమ్మ సినిమా చూసారు కదా, టీఆర్ఎస్ బీజేపీ ఓ ఎంఐఎం, ఇవన్నీ మూడు ఒకటే. ఆ సినిమా టైప్ స్టోరీ ఇది వీళ్ళందరిది. వీళ్ళంతా కలిసి సమన్వయం చేసుకొని నువ్వు ఈ డైలాగ్ కొట్టి ఊర్లల్లో భాగవతాలు చూసి ఉండొచ్చు కదా, శ్రీకృష్ణ తులాభారము లేకపోతే కృష్ణార్జున యుద్ధం అని ఉంటే మైక్ ఇక మధ్యలో గట్టి ఉంటుంది. ఎవరి పద్యం ఉన్నప్పుడు వాడు మైక్ దగ్గరికి ముందరకు వచ్చి పాడతాడు, మళ్ళీ వాడు వెనక్కి ఇట్లా జరిగిపోతే రెండోడు ఇట్లా ముందుకు వచ్చి వాడిని పద్యం ఎక్కుంటాడు, గయోపాఖ్యానము ఇట్లాంటివి ఉంటాయి కదా. సో మైక్ మధ్యలో ఏలాడు ఉంటుంది, అంటే మున్సిపల్ ఎన్నికలు అనేవి మధ్యలో ఏలాడు ఉన్నాయి. ఎంఐఎం వచ్చి డైలాగ్ చెప్తుంది వీడు ఇప్పుడు అంటే కింద ఉన్న వాళ్ళని రంజింపజేయడానికి. వాడు వెనక్కి జరగంగానే రెండోడు వస్తాడు, గద తిప్పుతూనే ఉంటాడు, ఇది వేసుకో అని దుర్యోధనుడు. ఇట్లా ఇట్లాంటివన్నీ సహజం మిత్రమా. మీరు ఎప్పుడైనా సురభి నాటకాలు చూస్తే మీకు ఇది అర్థమవుద్ది, లేదంటే థియేటర్ ఆర్టిస్టులు ఉంటారు ముంబైలో, అక్కడ ఎక్కువ కొంచెం పాపులర్. సినిమాకి వచ్చే స్టార్స్ థియేటర్ ఆర్టిస్టులు అప్పుడప్పుడు పరిణతి చెందిట్టు వస్తారు. వీళ్ళంతా థియేటర్ ఆర్టిస్టులు, కొంతమంది పేపర్ టైగర్లు, పత్రికల ముందర దుమ్ము దుమారం లేపుతారు. అసలు నేను చెప్పినా కదా, ఎంఐఎం బీజేపీలు ఎదురు వాడితే కుత్కలు దిగుతాయి అన్నట్టుగా ఉపన్యాసాలు ఉంటాయి. మన అలైబల్లా చేసుకున్న అసద్ది కిషన్ రెడ్డి వీడియో మీకే ఇచ్చిన, అంటే ఎంత నాటకం ఆడతారు, ఎంత ప్రజల్ని మభ్య పెడతారు. ఇలా 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 గోలంతా ఓట్లే. సున్నితమైన ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటారు. ఇవన్నీ వీధి నాటకాలు. ఈ వీధి నాటకాల గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూసుఫ్ బాబు, గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఈ 6 సంవత్సరాలు కబ్జాలు జరిగినాయి అనే విషయం చెప్పారు, అభివృద్ధి ఏం జరగలేదని చెప్పారు, హైదరాబాద్ వెనుకబడింది బాగా అన్నారు. మీరు గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఈ 6 సంవత్సరాలకు ముందు మొత్తం మీరు ఉన్న పార్టీలోనే అధికారంలో ఉన్నాయి. ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ముస్లింలకు సంబంధించిన దాంట్లో కరీంనగర్ నిజామాబాద్ పర్టికులర్గా ఇవి మనోభావాలు, ముస్లిం మనోభావాలు మీ దృష్టి తీసుకొస్తున్నా. 2 సార్లు మీ అభ్యర్థులు గెలిచారు, 2004 నుంచి 2014 దాకా. దాని తర్వాత కవిత గారు మన ఈయన గెలిచారు, ఎవరు, వినోద్ కుమార్ గారు. ఓడగొట్టింది ఎవరిని, బండి సంజయ్ గారిని, అరవింద్ గారిని. వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం దాకా, వాళ్ళ తప్పు లేదు. ఎందుకు లేదంటే కట్టకట్టుకుని ఓట్లో పార్టీకి వేశారు కాబట్టి కోపం ఉంటుంది. వాళ్ళు విమర్శిస్తున్నారు, ముస్లింల మనోభావాలు దెబ్బతినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ముఖేష్ ఆయన ఎవరు, మధుయాష్రి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, కవిత కానీ, అక్కడ వినోద్ కుమార్ గారు ఎవరు అసలు మాట్లాడట్లేదు. అంటే మీకు ఓట్లు వేసి ముస్లింస్ అంతా బదనాం కావాలనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళ. మూడోది, మీరు ప్రాంతీయ పార్టీ పెడుతున్నారా, బీజేపీలోకి వెళ్తున్నారా? ఇంకొకటి సార్, చివరిది మా జర్నలిస్టులకు సంబంధించింది. ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, దేశంలో 2 సంవత్సరాల నుంచి అటు పెద్ద పత్రికల ప్రకటన లేకుండా జర్నలిస్టులు ఉద్యోగాలు ఉడుతున్నాయి. మా చిన్న పత్రికలకు, నేను చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, మా పత్రికలకు ప్రకటన లేకుండా మీరు ఇప్పుడు ఇంతకుముందు రైతుల ఆత్మహత్యలు అనేది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వాస్తవం చెప్తున్నా, చిన్న పత్రికల సంపాదకులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. దయచేసి ఈ విషయం మీరు. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడుండే ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించి చూడం మొదటిది. రెండవది, ఏ మతానికి మనోభావాలు దెబ్బతిన్నా కూడా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. వాళ్ళు ముస్లింలా, హిందువులా, సిక్కులా, ఇలాంటి విభజన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. కల్పించే రాజకీయమే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని కల్పించడానికి ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో ఉండే ప్రజల్ని కల్పించడానికి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవి త్యాగం చేసిండ్రు. కాబట్టి విభజన రాజకీయాలు చేసే వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. దీనికి కారణం ఎంఐఎం. ఎంఐఎం అనే ఒక సంస్థ ముస్లింల యొక్క గొంతుక అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు గెలిచిందంటే అర్థం ఉంది. కానీ వాళ్ళు ఈ మైనారిటీ ఓట్లను తీసుకెళ్లి ప్రాంతీయ పార్టీలకు అప్పజెప్పడంతో ఇట్లా ఉగ్రవాద ఉన్మాదంతో మాట్లాడే వాళ్ళని నిలువరించే శక్తి కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోవడం వల్ల
ఎంఐఎం ఇట్లాంటి పరోక్షంగా బీజేపీకి సహకరించడం వల్ల ఇట్లాంటి విపరీతమైన ధోరణులు వస్తున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నిలబడి అన్ని సీట్లలో ఎంఐఎం పోటీ పెట్టింది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పూనా కంటోన్మెంట్లో నేను ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున 2,000 ఓట్లతోనే ఓడిపోయింది. ఆడ ఎంఐఎంకు 9,000 ఓట్లు వచ్చినాయి. ఒక్క ఓటు కూడా బీజేపీకి పడి ఉండేది కాదు. అట్లా 25 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేది కేవలం ఎంఐఎం వల్ల ఓడిపోవడంతో అక్కడ బీజేపీకి సీట్లు వచ్చినాయి. నిన్న జరిగిన మహాగఠబంధన్ బీహార్లో దాదాపుగా 70 సీట్లలో ఎంఐఎం అండ్ ఇతర పార్టీలను కూడగట్టుకొని పోటీ పెట్టి యువతలు ఉండే కాంగ్రెస్ను మీకు ఆర్జేడీని రెండింటిని ఓడించి మోడీకి పట్టం కట్టింది. యూపీలో అట్లనే చేసింది. ఎంఐఎం ఇక్కడ పార్టీ పోటీ చేయాల్సి వస్తే తెలంగాణలో ఉన్న 119 సీట్లలో పోటీ చేయాలి. కానీ 7 సీట్లకే చేసి మిగతా సీట్లలో కేసీఆర్కు మద్దతు ఇస్తాడు. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మైనారిటీలకు ఒక బలం. ఎందుకు ఆ 50 సీట్లకే పరిమితమైన 100 సీట్లు కేసీఆర్కు వదిలిండు? తను ఉన్న రాష్ట్రంలోనేమో పరిమితమైన సీట్లు పోటీ చేస్తాడు, తన ఉనికే లేని రాష్ట్రంలో 20 సీట్లు 50 సీట్లు 100 సీట్లు 200 సీట్లు పోటీ పెడుతున్నాడు కదా. అసలు మైనారిటీలకు ప్రమాదకరంగా తయారైంది. మైనారిటీల మనోభావాలను హోల్సేల్గా బీజేపీకి తాకట్టు పెట్టి అమ్ముకుంటున్నదే ఎంఐఎం పార్టీ. కాబట్టి మైనారిటీ సోదరులు ఎంఐఎం ఉచ్చులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంఐఎం డైరెక్షన్లో ఎంఐఎం నిలబడ్డ దగ్గర వాళ్ళ సొంత పార్టీ కింద వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎంఐఎం పార్టీ ఉండొద్దని మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తలేదు. ఎంఐఎంను గెలిపించే దగ్గర గెలిపించండి, కానీ ఎంఐఎం హోల్సేల్గా టీఆర్ఎస్కి అమ్మితే టీఆర్ఎస్కు, ఇంకొకరికి అమ్మితే ఇంకొకరికి, పరోక్షంగా బీజేపీకి సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది ఎంఐఎం. వాళ్ళిద్దరి కలయిక, అందుకే కిషన్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ వీడియో రిలీజ్ చేసింది. వాళ్ళిద్దరి కలయికలు, వాళ్ళిద్దరి మాటలు, చీకట్లో ఒప్పందాలు ఏంటివో మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకేమైంది, మైనారిటీలకు ఏది జరిగినా మేము వెళ్ళంగానే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను బుజ్జగించే పని మీద ఉన్నది, కాబట్టి ఇది మైనారిటీ వాళ్ళ పార్టీ, మాకు ఓట్లేనని బీజేపీ వాళ్ళు చెప్తారు. మైనారిటీ వాళ్ళు ఎంఐఎం చెప్పింది కాబట్టి అని ప్రాంతీయ పార్టీకి పోయి ఓట్లేస్తాడు. మీరు చెప్పిన 2 దగ్గరలో మాకు 50,000 ఓట్లు కూడా దాటలే. మైనారిటీలు ఓట్లేస్తే 2 లక్షలైనా రావాలి మాకు మినిమం. నిజామాబాద్లో అయినా 2 లక్షలు దాటాలి, కరీంనగర్లో అయినా 2 లక్షలు దాటాలి. ఒకవేళ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసిందనే కోణంలో మీరు చూస్తే అది తప్పు. మైనారిటీ వాళ్ళు ఎంఐఎం ఇచ్చే ఒక తప్పుదోవలో నడిచే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి వీటి అన్నిటి మీద కూడా ఆలోచన నిర్ణయం తీసుకోండి. ఇక నా విషయానికి వస్తే మీకెందుకు, నేను వచ్చి కూర్చున్నదే కాంగ్రెస్ పార్టీకి ఇది కప్పుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయినా, ఎందుకు ఇవన్నీ చర్చలకు తీసుకొస్తారు? ప్రజలు అనుకుంటున్నారు సార్, జనం అనుకునేది చెప్తున్నాను. జనానికి పొద్దుబో మీరు మొన్న ఈ మన TV5లో ఒక ఛానల్లో మీరు మాట్లాడుతూ మీరు ఏం చెప్పారంటే, ఇప్పుడు కూడా చెప్పారు ఇదే వేదిక మీద, భారతీయ జనతా పార్టీ అంతో వింతో నైతిక విలువలు ఉన్న పార్టీ అంటే మీరు ఆ పార్టీ పట్ల అభిప్రాయం అంటే మీరు మీ తప్పే లేదు అనడంలో మంచిని మంచి ద్వేషించమంటావా? నేను అన్నది వీళ్ళని కాదు, వాజ్పేయి అద్వానీ గారు ఉన్నప్పుడు ఆ పార్టీకి అంతో ఇంతో విలువలు ఉండేటివి. ఇప్పుడు పూర్తిగా దివాలకు పార్టీగా తయారైంది, దళారి పార్టీ అయిపోయింది, టీఆర్ఎస్కు ఫ్రంటల్ ఆర్గనైజర్ రిక్రూటింగ్ ఏజెన్సీ లాగా తయారైందని స్పష్టంగా చెప్పిన మీరు, నేను గతంలో ఉన్నదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ దేశంలో అద్వానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు టాటాలు బిర్లాలు ఉండే, మోడీ అమిత్ షా వచ్చినాక అదానీ అంబానీలు వచ్చారు. ఇంత వ్యత్యాసం ఉంది గతానికి ఇప్పటికీ. అది దళారుల అడ్డ. ఇప్పుడు ఆ పార్టీకి ఏంటివి లేవు, అవి గతంలో ఉండే చరిత్రలో చెప్పుకుంటున్న అవశేషాలు. ఈ నైతిక విలువలు అనేది భారతీయ జనతా పార్టీ అవశేషాలు ఎప్పుడై కాలగర్భంలో కలిసిపోయినాయి. మీరు దాని గురించి ఏం భ్రమలు పెట్టుకోకండి. అందరికంటే అత్యంత వేగంగా పాతాళానికి పోయిన పార్టీ ఏదన్నా ఒకవేళ మీరు రాయాల్సి వస్తే బీజేపీ పేరు రాసుకోండి. మీకు అట్లాంటివి, నాకు అట్లాంటి భ్రమలు లేవు, మీరు కూడా అట్లాంటి భ్రమలు పెట్టుకోకండి సార్. అన్న రవి సార్, ఇప్పుడు హైదరాబాద్లో నడి బొడ్డున 2 మాస్కులు కొట్టారు. ఒకటి చారిత్రాత్మకమైన మాస్క్, ఒకటి చారిత్రాత్మక టెంపుల్. ఎప్పుడో నిజామును అది మాట్లాడు నిజామును విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఆ రోజులో అంత సమైక్యత కోసం కట్టించారు, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంలో కట్టించారు. అవి కూలగొట్టారు, కూలగొట్టి 2 రోజులు అవుతుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మజ్లిస్ వాళ్ళు మాట్లాడారు. ఎక్కడో దేశంలో ఎక్కడో చిన్న సంఘటన జరిగింది, ఏదో పెద్ద ఉప్పెన వచ్చినట్టు చేస్తారు. ఇంకోటి సార్,
ఎవడో తాగుబోతో తెలియకున్న వాడు ముస్లిమో హిందో తెలియవాడు మాస్కుకో లేకపోతే గుడికో కింద తగిలిస్తే పెద్ద గందరగోళం చేస్తారు. ఎక్కడ పడుతున్నారు సార్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మజ్లిస్ వాళ్ళు ఓన్లీ రాజకీయాలప్పుడే మాట్లాడారు, రాజకీయ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడలేదు అర్థం కావట్లేదు. అంటే కనీసం నిరసన కూడా వ్యక్తం చేయట్లేదు సార్. నేను చెప్తున్నా మీరు సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. మీరు తప్పు మాట్లాడారు సార్. మైనార్టీలు బలి చేస్తున్నారు అందరు కలిసి. తరపున కొట్లాడింది నేను, మజీద్ గుల కొట్టాడు నేను, రాజాసింగ్ మాట్లాడిండు, రాజాసింగ్ మాట్లాడిండు, కేసేసింది నేను, కొట్లాడింది నేను, ఓవైసీ మాట్లాడలే, కిషన్ రెడ్డి మాట్లాడలే, బండి సంజయ్ మాట్లాడలే, నల్లపోచమ్మ అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? లేలే నా చేతులు ఉంటే వాళ్ళని మాట్లాడిపించటోని. రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్ననో మొన్న ఇక్కడ మాట్లాడుతూ ఈ ప్రగతి భవన్కి సంబంధించి ఏదో ట్యాక్సెస్కు సంబంధించిన ఇష్యూ ఒకటి ఏదో రేజ్ చేశారు, ఏమైనా వివరాలను చెప్పగలుగుతారా? అట్లా రెండవది, ఈ మధ్యన ఒక అంటే ఈ వీక్ అనుకుంటా నేషనల్ పాలిటిక్స్లోకి పోవాలి, తర్వాత ఒక ఫెడరల్ ఫ్రంట్, తర్వాత ఇంకొక యాంటీ బీజేపీ ఫ్రంట్ ఒకటి పెట్టాలి అన్న ఆలోచనతో సీఎం మాట్లాడుతున్నాడు. దీని వెనుక కారణం ఏమైంది సార్? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు ఫ్రంట్లు టెంట్ల గురించి మాట్లాడతాడు. ఈయన ఇప్పుడు ప్రజల్ని దృష్టి మరల్చడానికి వాస్తవంగా దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఎన్నికలు, అర్జెంటుకి ఇప్పుడు ఎన్నికల ఏదో చేయాలని. రెండవది బీజేపీకి సంబంధించిన వాళ్ళు కేసీఆర్ మన జరిగిన వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కొంత ఆర్థిక సహాయం అందించిన కొన్ని ప్రాంతీయ పార్టీలకు, అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని పార్టీలకు ఆర్థిక సహాయం అందించిన తర్వాత ఈయన మీద దృష్టి పెట్టిండ్రు. దృష్టి పెట్టి ఈయన అవినీతికి సంబంధించిన దాంట్లో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే భూమి కుంభకోణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నమస్తే తెలంగాణలోకి వచ్చిన పెట్టుబడులు. ఒక ఉదాహరణ చెప్తా, ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇరిగేషన్ ప్రాజెక్టులో 40 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. బిల్లు వచ్చిన తెల్లారి 18 కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణకు బదిలీ అయినాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ సంస్థ మీద రేజ్ చేసినప్పుడు ఆధారాలు పట్టుకుండ్రు. అవి రికార్డులో దొరికిన బ్లాక్ అండ్ వైట్. దీంట్లో నేను చెప్పేది మీరు కూడా రికార్డులలోకి వెళ్తే ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని వారికి సంబంధించిన అవినీతి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు బీఆర్ శెట్టితో దుబాయ్లో అంతర్జాతీయ ఆర్థిక నేరగాడని ముద్రపడ్డ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన బీఆర్ శెట్టితోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యాపార లావాదేవీలు సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వీటికి సంబంధించి కొన్ని ఈ గ్యాంబ్లింగ్ దాంట్లో చైనా వాళ్ళతోని చేసి కొంత హవాలా జరిగింది అని చెప్పి దాని మీద విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారాలు సేకరిస్తుంది. వాళ్ళు ఆధారాలు సేకరించిన తర్వాత వీరిని లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తారో, వీరి మీద నిజంగానే విచారణ సంస్థలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఇతర సంస్థలు ఏమన్నా దాడులు చేస్తాయో ఇంకా సమాచారం లేదు. ఈ లోపలనే రాజకీయంగా వాళ్ళతో వైరం ఉన్నట్టుగా, వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టుగా, మోడీని ప్రశ్నిస్తున్నట్టుగా కొంత గందరగోళం సృష్టిస్తే రాజకీయ కక్ష నేపథ్యంలో మా మీద ఈ ఆర్థిక సంస్థల దాడులు జరిగినాయని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ ఫ్రంట్ల పేరు మీద, మీటింగ్ల పేరు మీద ముందుకు వస్తున్నాడని నేను భావిస్తున్నా. అదొకటి. మీరు అడిగిన ఒక ప్రశ్న స్పష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీడియా మిత్రులారా చెప్దామనుకున్నా ఈ విషయము. జిహెచ్ఎంసి అనేది ఒక స్థానిక సంస్థ. ఇక్కడ ఏంటంటే ప్రజల దగ్గర సేవలు అందించి పన్నులు వసూలు చేసుకోవాలి. నీళ్లు సరఫరా చేసినా, విద్యుత్ సరఫరా చేసినా, బిల్డింగులు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చినా, బిల్డింగుల నిర్వహణ చేసినా వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసుకొని ఆ పన్నుల ద్వారా ఇక్కడ వాటి నిర్వహణ ఉండాలి. జిహెచ్ఎంసి పరిధిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, శాశ్వత కట్టడాలు ఏమున్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి. కాబట్టి ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఎవరైనా, ఇంక్లూడింగ్ నాకు తెలిసినంత వరకు మీ జర్నలిస్టు సంఘానికి బిల్డింగ్లకు కూడా మీరు ఈ బిల్డింగ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ విధంగా చీఫ్ మినిస్టర్ క్యాంపస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ముఖ్యమంత్రి గారి ఇంటికి 11,66,108 రూపాయలు ఇంటి పన్ను పెండింగ్ ఉంది, ఏది ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనానికి. అదేవిధంగా జీ బ్లాక్ ఏదైతే కూలగొట్టిందో జీ బ్లాక్కి 8,20,49,916 రూపాయలు జీ బ్లాక్కు పన్ను బకాయి ఉన్నది. అదేవిధంగా డీ బ్లాకు 39,17,13,619 రూపాయలు బకాయి ఉన్నారు డీ బ్లాక్. అదేవిధంగా సి బ్లాక్ 8,86,74,56 రూపాయలు అంటే ఒక 3-4 ఉదాహరణ చెప్తున్నా నేను. ఇవన్నీ కలిసి దాదాపుగా ముఖ్యమంత్రి ఇల్లు
అదేవిధంగా సచివాలయంలో ఒక 3 బ్లాక్లకు కలిపి ఈ ఈ ఇంటి పన్ను పెండింగ్ ఉంది. టోటల్గా జిహెచ్ఎంసి పరిధిలో 2000 భవనాలు ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయం. 2000 భవనాలకు యావరేజ్గా ప్రతి సంవత్సరం 102 కోట్ల రూపాయల పన్ను చెల్లించాలి. 7 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వము చెల్లించకపోవడం వల్ల నామినల్గా 60-70 కోట్లు చెల్లించింది ఇప్పటివరకు మొత్తం, అంటే సంవత్సరానికి 10 కోట్లలాగా. 714 కోట్ల రూపాయలు భవనాల పన్ను పెండింగ్ ఉంది. అంటే ప్రభుత్వ కార్యాలయం అంటే గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కలిసి జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వము 714 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటే హైదరాబాదులో ఆర్టీఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే బండ్లు ఏ బండి కొన్నా రోడ్ ట్యాక్స్ కింద ప్రభు వాళ్ళు ఛార్జ్ చేసే దాంట్లో 10% ట్యాక్స్ జిహెచ్ఎంసీకి బదిలీ చేయాలి. అంటే రోడ్ ట్యాక్స్ దీని ప్రకారం వాళ్ళ రిజిస్ట్రేషన్ పన్ను యావరేజ్గా 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఆర్టీఏ ఆఫీసర్లకు వస్తుంది. అందులో 10% అని అంటే 550 కోట్ల రూపాయలు దాదాపు 800 అంటే దాదాపుగా 5 సంవత్సరాలకు ఈ 7 సంవత్సరాలకు లెక్కేస్తే ఈ 550 కోట్ల రూపాయలు మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎంవి ట్యాక్స్ కింద 10% జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన పన్నులు పెండింగ్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఎగ్గొట్టిన పన్నులు ఇవన్నీ. శాలరీ సపోర్ట్ అంటే జిహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగస్తుల కోసం జీతాలు ఇవ్వడానికి శాలరీ సపోర్ట్. ఇది ఏం చేస్తారంటే పర్ క్యాపిట అంటే పర్ క్యాపిట ప్రకారం 1% అంటే ఒక మనిషి ఇక్కడ నివసించే ఒక మనిషికి 8 రూపాయల చెప్పున లెక్క కట్టి ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రకారం యావరేజ్గా ఇక్కడ ఉన్న ప్రజల్ని లెక్కేసుకుంటే దాదాపుగా 75 లక్షలు వర్స్ట్ కేసు కింద పట్టుకుంటే కూడా 8 రూపాయల లెక్కనేస్తే ఒక అంటే మనం 1 కోటి జనాభాను లెక్కేసుకున్నప్పుడు సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు పర్ క్యాపిట అంటే శాలరీ సపోర్ట్ కోసం జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించాలి. అంటే ఒక దాదాపుగా 7 ఏళ్ళ ఒక 56 కోట్లు పర్ క్యాపిట దాంట్లో ఇవ్వాల్సింది పెండింగ్ ఉన్నది. అంటే ఈ లెక్కన మీరు ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ పోతే ఈ దాదాపుగా 200 కోట్లు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 2500 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి బకాయి పడ్డది. ఇవి కాకుండా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పైసల్ని జిహెచ్ఎంసీ నుంచి 334 కోట్లు వాళ్ళ నష్టాన్ని వీళ్ళ డబ్బులు ఇచ్చి పూడిపించారు. సమైక్య రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలు ఎఫ్డీతోనే ఉన్న జిహెచ్ఎంసీ ఇవాళ 495 కోట్ల రూపాయల బాండ్స్ తీసుకొచ్చారు. 2500 కోట్ల రూపాయలు ఇవాళ అప్పుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే శాశ్వత నిర్మాణాలు చార్మినార్ దగ్గర లైటింగ్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, శాశ్వతమైన నిర్మాణం ఇది. ఎందుకంటే క్యాపిటల్ సిటీ రాష్ట్రం యొక్క రాజధాని కాబట్టి రాష్ట్ర రాజధానిలో జరిగే అభివృద్ధికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నిర్మాణం చేయాలి. ఢిల్లీలో కూడా నేషనల్ క్యాపిటల్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిస్తే స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఆ కోటాలో కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన దిశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని కూడా జిహెచ్ఎంసీలతో అప్పులు చేసి కట్టిస్తారు. కులికుతుబ్షాయి టూమ్స్ కావచ్చు, లేకపోతే చార్మినార్ దగ్గర లైటనింగ్ కావచ్చు, లేకపోతే మోజన్జాయ్ మార్కెట్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిస్తే మెయింటెనెన్స్ జిహెచ్ఎంసీలు చూసుకోవాలి. ఇవి చూడకపోను వాళ్ళు స్ట్రెయిట్గా 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏదైనా ఒక భవనాన్ని కూలగొట్టాలంటే పాత పన్నులు అన్నీ కూడా కట్టాలి. కొత్తదానికి అనుమతి ఇవ్వాలంటే ఓల్డ్ ట్యాక్సెస్ అన్నీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలి. నేను సెక్రటేరియట్లా 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగులు కూలగొట్టినరు. కొత్తగా అనుమతికి వచ్చినప్పుడు పాత బకాయిలు మొత్తం దాదాపుగా 1000 కోట్లు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఓన్లీ సచివాలయానికి సంబంధించిన పన్ను దగ్గర 1000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. గవర్నర్ ఉంటున్న ఇంటికి కూడా పన్ను కట్టలేదు, ముఖ్యమంత్రి గారు ఉంటున్న ఇంటికి కూడా పన్ను కట్టలేదు. ప్రభుత్వమే బుకాయించి బకాయిలు చెల్లించకుండా ఉండి ఒక డిఫాల్టర్ కింద ఉన్నప్పుడు కూలగొట్టడానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి కొత్తగా అనుమతి ఇచ్చిన వాళ్ళకు. చట్టము ప్రైవేటు వ్యక్తులకైనా ప్రభుత్వానికైనా ఒకే రకమైన చట్టం. కాబట్టి ఇన్ని పన్నులు ఎగ్గొట్టిన ప్రభుత్వం అత్యంత అధికంగా జిహెచ్ఎంసీకి పన్నులు ఎగ్గొట్టిన మొండోడెవడాన్ని ఉన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వమే. ఆ శాఖకు కేటీఆర్ గారు మంత్రి,
ఈ దరిద్రానికి జిహెచ్ఎంసి దివాలా తీయడానికి కేటీఆర్ గారే కారణం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీటన్నిటిని బకాయిలను చెల్లించాలి, చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు రావాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే ఎంపీ గారు, మేము మహేష్ సార్, హన్సింగ్ పేపర్ నుంచి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లాస్ట్ 6 ఇయర్స్లో పెద్ద హైదరాబాద్కి ఏం చేసింది లేదంటున్నారు కదా, బట్ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వై 5 బిగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అమెరికాలో ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో బేస్ ఏర్పాటు చేశారు మా ఆయంలోనే అనేది ఒకటి. సెకండ్లీ, బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ సో ఫార్ అది 22,000 crores అమెజాన్తో టైఅప్ పెట్టుకున్నాం అంటున్నారు సార్, దానిపై ఇప్పుడు మీరు ఆ కంపెనీలు వచ్చినాయని గతంలో ఇక్కడికి వచ్చినవే, వాటి ఎక్స్టెన్షన్ కౌంటర్స్ మాత్రమే ఇప్పుడు ఓపెన్ చేశారు. యాపిల్ వచ్చింది, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ బెంగళూరుకు పోయింది, రీఫర్బిష్ మొబైల్స్ కొనుక్కునే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేది ఇక్కడ వచ్చింది, ఏ ఇన్వెస్ట్మెంట్ రాలే. ఎకో సిస్టమ్ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో అక్కడ సెజ్లు అంటే అక్కడ మొత్తం కంప్లీట్గా కావాల్సిన బేస్ ఏర్పాటు చేయడంతో దాని మీద అక్కడక్కడ కొన్ని వచ్చినాయి తప్ప వారు చెప్తున్నది పచ్చి అబద్ధము. ఈ గ్రోత్ అనేది ఏదైతుందో ఎకో సిస్టమ్ గత ప్రభుత్వాలు బిల్ చేయడం వల్ల లాండ్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఒక సిస్టమ్ని గత ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేసిన, ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఔటర్ రింగ్ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైటెక్ సిటీ లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ రోడ్ వైడనింగ్ లేకపోతే మతకలాలను నిర్మూలించకపోతే హైదరాబాద్కి అనా పైస వచ్చిండేది కాదు. ఇవాళ దట్ ఈజ్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఎక్స్క్లూజివ్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చినాం మేము 45,000 crores దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉన్న ఐటీఐఆర్ కారిడారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది. మోడీ కేసీఆర్ గారు కలిసి దాని కాలగర్భంలో కలిపేసింది కదా, మీరు ఎందుకు తీసుకురాలేదు? మీరు ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 7 ఏళ్లలో నెలకు 15,000 ఉద్యోగస్తులు, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయింది. 125,000 మంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయినారు, అందులో 10% కూడా నియామకం జరగలేదు. గతంలో 150,000 ఖాళీలు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక 125,000 మంది ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, వాటిని నిర్మాణం జరగలేదు. చివరిగా మీకు ఒక చూపించదలుచుకున్న సోదరా, ఆయన ఏం చేసింది అనేది ఇంకా ఎక్కువ చర్చ ఎందుకు, కానీ ఒక్క పాయింట్ అడుగుతాం మిమ్మల్ని, మీరు మళ్ళీ వారిని అడగండి. కేటీఆర్ గారు కలిసినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1 లక్ష కట్టిస్తామన్నారు. 2016లో కేసీఆర్ గారు చెప్పారు, నేను డిసెంబర్ 2017 లోపల 1 లక్ష బెడ్రూమ్లు ఇల్లు గ్రేటర్ హైదరాబాద్లో రూరల్లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయకపోతే ఓట్లే అడగమని నేను ఈరోజు అడుగుతున్న వారిని సూటిగా. మీరు ఎవరికి ఇచ్చినో లెక్క తీయండి, 1000 లోపల మీరు ఇండ్లు ఇచ్చి 1 లక్ష గురించి చెప్తారు. అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడినాడ కట్టేసి కింద తెల్లనందిని అద్భుతంగా ఉందని చెప్పినట్టు అక్కడెక్కడో 1-2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకో వీళ్ళకో ఇచ్చి వాటిని చూపించి ప్రజల్ని మభ్యపెడుతురు. నిజంగానే ఆయన ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 100,000 బెడ్రూమ్లు ఇండ్లు కడితే మా అభ్యర్థులనే టీఆర్ఎస్ కండువా వేసి నేను ప్రచారానికి చెప్తా, కేటీఆర్ని గెలిపిస్తాను, నేను కూడా కేటీఆర్కే ప్రచారం చేస్తా. ఎక్కడికొద్దు ప్రచారం వద్దు, ప్రజల దగ్గరకు వద్దు. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బెనిఫిషియర్స్ లిస్టు రిలీజ్ చేయమని ఉంది, వాళ్ళు ఇది ఈ బుక్ రిలీజ్ చేసింది కదా, ఈ బుక్లాగా 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బెనిఫిషియర్స్ లిస్టు రిలీజ్ చేయమని ఉంది. మా పార్టీ అభ్యర్థులతో సహా నేను కూడా ఆగర్భ శత్రువునని నన్ను అనుకుంటాడు కదా కేటీఆర్, నేనే కేటీఆర్ వెనకాల నిలబడి అయ్యా ఈయన మహాత్ముడు నాయకుడు, అసలు మహాత్మా గాంధీ చచ్చిపోయి ఇగో మా కేటీఆర్ రూపంలో జన్మించండు, ఈయన అన్నీ నిజమే చెప్తాడు, సత్యహరిశ్చంద్రుడైనా అసలు సత్యహరిశ్చంద్రుడు కూడా ఈయన ముందర వంకిరాడని ప్రచారం చేస్తా, అదొకటి చెప్పమని ఉంది. రెండవది, గ్రేటర్ హైదరాబాద్లో 5 ఏళ్లలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించుకున్నది, పేజ్ నెంబర్ 12. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే 10 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 లక్షలు వద్దు, 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిన వివరాలను వారిని విడుదల చేయమని ఉంది. ఇది చేస్తే ఈయన కొద్దు కానీ వాళ్ళ నాయన దగ్గర ప్రగతి భవన్ గేట్ కార్డు ఉండి వాచ్మెన్ డ్యూటీ చేస్తా. ఇక ఈయనైతే ఎంబడి తిప్పుకోండి నన్ను అనుమానిస్తాడు, ఎక్కడికైనా పోతే మళ్ళీ ఈయన ఎందుకు పక్కన అని. కాబట్టి వాళ్ళ ప్రగతి భవన్ గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తా. ఇగో ఈ మేనిఫెస్టో, ఈ కాపీ కేసీఆర్ బొమ్మతోటి వాళ్ళే ఇచ్చారు, కేటీఆర్ కేసీఆర్ కలిసి విడుదల చేసిరు, ఇది వాళ్ళ మేనిఫెస్టో. నేను 14 అడుగుతలేను, 2 అడుగుతున్నా.
1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన లబ్ధిదారుల లిస్టు, 2,10,00,000 ఉద్యోగ లబ్ధిదారుల లిస్టు, ఈ రెండు రిలీజ్ చేస్తే ఎన్నికలకేమో కేటీఆర్ ఎంబడి తిరిగి నేను నా అభ్యర్థులు మొత్తం కలిసి వారి వెనకాల తిరిగి వారికి ప్రచారం చేస్తా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రగతి భవన్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తా. లేకపోతే ఆ బుద్ధుడి సాక్షిగా కేటీఆర్ గారు, ఇది కాకపోతే అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ హైదరాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ప్రజల దగ్గరికి ఓట్లు అడగాలి, మేము ఇది చెయ్యలేదు మమ్మల్ని క్షమించండి అని ప్రజల్ని క్షమాపణ కోరిన దగ్గర ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి రావాలి. సార్ లాస్ట్ వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ ఇక్కడ సార్ ఓకే, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పిసిసిలో పెను మార్పులు సంభవించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది, పిసిసి బాధ్యతలు కనుక మీకు వస్తే మీరు సంసిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు మనం క్లర్క్ అవుదాం అనుకున్నాం అనుకో, కలెక్టర్ ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? మనం ప్రయత్నం చేస్తున్నదే క్లర్క్ కోసం, కలెక్టర్ ఇస్తా అంటే వద్దంటారా? ఒకటి. రెండవది, అది ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు అనేది పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటుంది. అలాంటి సమర్థులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సమర్థులు ఉన్నప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది, ఎంతోమంది సమర్థులు ఉన్నప్పుడు నాకు ఇవ్వచ్చు ఇతరులకు ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కలిసి పనిచేస్తాము. ఇప్పుడు మా లక్ష్యము ప్రజలు, కరోనాల కష్టంలో ఉన్నోళ్ళ కోసము, ఈ వరదలో బురదలో కూరుకుపోయిన ప్రజల కోసము 650 కోట్ల రూపాయలు వరదకు 10,000 రూపాయలతో సహాయం చేస్తామని చెప్పి అందులో 375 కోట్లు మెక్కిన పందికొక్కులను పట్టుకోవడము, జిహెచ్ఎంసీలో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ట్యాక్సులు నాళాలు వీటి పన్నులు వీటి ఆక్రమణలు తొలగించాలి, ప్రభుత్వంతో కొట్లాడాలంటే 25-30 మంది కార్పొరేటర్లను నాకు అప్పజెప్పండి, నా పార్లమెంటు పరిధిలో ఈ ప్రభుత్వాన్ని భరతం పడతా అద్భుతాలు చేస్తాను ప్రజలకు ఏదైతే చెప్తున్నానో. నేను కళ్ళు లేని వాడికి 2 కళ్ళు కావాలి, కాళ్ళు లేని వాడికి 2 కాళ్ళు కావాలి, పెళ్లిగావాలకి చాప కన్నే లక్ష్యం కావాలి. అట్లనే ఇప్పుడు నా 25-30 కార్పొరేటర్లను గెలిపించుకోవడమే నా లక్ష్యం తప్ప మీరు చెప్తున్న ఏవి కూడా నా లక్ష్యం పరిధిలో లేవు. ఎన్నికల తర్వాత ఏదైనా ఉంటే మనం చర్చించుకుందాం. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ విల్ ఫినిష్ దిస్ ఐ థింక్. ఏగా మీరు ప్రభుత్వాన్ని మారిస్తే మేము వచ్చినామంటే 100% మేము ఇస్తాం, నీకు ఇస్తాం, ఎట్లా కావాలో అట్లా చేస్తాం, అందరినీ కాపాడుకుంటా. అది అది తప్పకుండా చేస్తా ప్రభుత్వం. ఇప్పుడు మేము అపోజిషన్లో ఉండి జిహెచ్ఎంసీ ఎన్నికలలో వీటి హామీ ఇచ్చలేము, డెఫినెట్గా దాని ప్రకారం చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్నలిస్ట్ థ్యాంక్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.